కన్నడ రాజరత్న, కన్నడీయులకు అభినవ నటరాజు, దాతృత్వంలో మనసున్న మహారాజు, ఎన్నో దానాలు మచ్చుకు కొన్ని, 26 అనాథాశ్రమాలకు, 16 వృద్ధాశ్రమాలకు, 1800 మంది ఆడపిల్లల విద్యకు, 16 గోశాలలకు సహాయం. వీటితో పాటు తాను అస్తమించిన వేరొకరి జీవితంలో వెలుగును నింపడానికి తన కళ్ళు దానం చేసిన ఉదాసీనుడు. మేబీ హీఈస్ బోర్న్ స్టార్, గొప్పింట గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, కానీ ఇసుమంత పొగరు లేని వ్యక్తిత్వం. అన్నిటికీ మించి హీఈస్ సింబల్ ఆఫ్ హంబుల్నెస్. ఆయనే లోహిత్ రాజ్ కుమార్, కళా సామ్రాజ్యానికి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్గా పరిచయం, కన్నడీయులు ముద్దుగా పిలుచుకునే అప్పు. 1975 మార్చి 17వ తేదీన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు 5వ బిడ్డగా జన్మించాడు. పుట్టిన 6 నెలల్లోనే కడామ తల్లి ఒడిలో చేరుకుని చైల్డ్ ఆర్టిస్ట్గా 14 సినిమాలు చేశాడు. 2002 సంవత్సరంలో హీరోగా అప్పు సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది మన పూరి జగన్నాథ్ గారే. ఆ సినిమానే తెలుగులో ఈడియట్గా మళ్ళీ రీమేక్ చేశారు. అప్పుడు మొదలైన ఆయన నటనా ప్రస్థానం 29 సినిమాల వరకు వరుస విజయాలతో దూసుకెళ్ళి ఆయన్ని కన్నడనాట పవర్ స్టార్గా నటరత్నగా నిలబెట్టింది. ఆయన కెరియర్లో 5 ఫిలింఫేర్ అవార్డులు, 1 నేషనల్ అవార్డు సాధించారు. పునీత్ అజాత శత్రువు. ఆయనకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక అన్ని భాషల నటులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళలో ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనతో పాట కూడా పాడించుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ మీలో ఎవరు కోటీశ్వరుడు కన్నడ వర్షన్కి హోస్ట్గా చేశాడు. వాటితో పాటు పలు డ్యాన్స్ షోస్కి జడ్జిగా కూడా వ్యవహరించాడు. అంతేకాదండి, ఆయన పాటలు కూడా పాడగలడు. అలా పాటలకు వచ్చే మొత్తం రెమ్యూనరేషన్ని చారిటీస్కి డొనేట్ చేసేవాడు. కథల ఎంపికలో ప్రేక్షకుడి సమయానికి విలువనిచ్చే సుగుణమున్న ఆ ఆదర్శ నటుడికి మన ఆదర్శవాణి అశ్రునివ్వాలి. ఓర్వలేని కాలం ఈరోజు ఆయన్ని గుండుపోట రూపంలో తన గర్భంలోకి లాగేసుకుంది. నేను రీసెంట్గా ఆయన యువరత్న మూవీ చూశాను. ఒక మాస్ హీరో తన పరిధిలో ఉంటూనే అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే దమ్ము ఉండాలి. అన్నిటికీ మించి ప్రేక్షకుడిపై గౌరవం ఉండాలి. అతడు కంటెంట్ రిసీవ్ చేసుకోగలడు అని నమ్మాలి. 46 ఏళ్లకే అలాంటి మనిషి దూరం అవడం ఆయన అభిమానులకే కాక కళాభిమానులకు, ఎందరో సహాయార్థులకు చేదు వార్త. ఆయన ఆత్మ సద్గతులు పొందాలని ఆ నటరాజును ప్రార్థిస్తూ ఓ కళాభిమాని.